బయట స్నో మాత్రం ఫుల్గా ఉంది. రోడ్ మీద ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు, సో అంత ఏమలేదు. ఈ సైడ్ వాక్స్ కూడా. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆన్ మై ఛానల్. ఈరోజు మనం ఏం చేస్తాం అంటే, ఇవాళ లైక్ మన ఛానల్లో మనం కుకింగ్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు, బట్ లాస్ట్ వీడియోలో మీకు బిర్యానీ చూపించాయి కదా. సో ఐ వాంటెడ్ టు షేర్ మై రెసిపీ. అంటే ఇట్స్ నాట్ మై రెసిపీ యాక్చువల్లీ, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ లైక్ వాళ్ళు నాకు ఇచ్చిన రెసిపీ. ఆ రెసిపీ నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను. సో మనం ఫస్ట్ బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. లైక్ పొద్దు నుంచి ఏం తినలేదు, ఇట్స్ 12:00 ఆల్రెడీ. సో బ్రేక్ఫాస్ట్ డ్రైవ్ త్రూలో పికప్ చేసుకొని అట్నుంచి అటు వాల్మార్ట్కి వెళ్ళి చికెన్ తీసుకొని, చికెన్ అండ్ మసాలా లైక్ ఐ జస్ట్ షో యూ అరౌండ్. సో లెట్స్ గో. ఇది తెలియదు, అది కానీ మనకు బాగా తెలుసు అనమాట. మనం లోపలికి వెళ్ళిపోతే మన కారు క్లీన్ అయిపోతుంది. సో వాల్మార్ట్ ఏంటంటే, మనకి మనం ఇప్పుడు ఇండియన్ స్టోర్ చూసాం కదా, లైక్ అట్లా ఇక్కడ ఒక మ్యాసివ్ స్టోర్ అనమాట. లైక్ ఇట్స్ సూపర్ సెంటర్, మనకి ఎలక్ట్రానిక్స్ నుంచి కాయగూరల దాకా అన్నీ దొరుకుతాయి. దొరకందంటూ ఏం ఉండదు, మ్యాక్సిమం అన్నీ ఉంటాయి అనమాట. సో మన రైట్ సైడ్లో ఉంది వాల్మార్ట్. మనకి చికెన్ మనకి ఇండియాలో లాగా బుచ్చర్ షాపులు కూడా ఉంటాయి, లైక్ వీ హ్యావ్ 1 in 12, బట్ ఇక్కడ ప్యాక్డ్ వస్తుంది అనమాట. బుచ్చర్ షాప్లో కొంచెం ఎక్స్పెన్సివ్, బుచ్చర్ బడ్జెట్ లేక కూడా వైర్ ఉండి. సో ఇది మన వాల్మార్ట్ 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 పార్కింగ్ ఇక్కడ మా ఇదొకటి మా దగ్గర పార్కింగ్ ఎంత దొరకదు, ఎన్ని కార్లు ఉంటాయో. మనం లోపలికి వెళ్దాం, వెళ్ళి చికెన్ తీసుకుందాం. సో ఇది మీట్ సెక్షన్. చికెన్ తీసుకుని వెళ్ళిపోదాం. ఇది ఇండియన్ ఆయిల్. ఇక్కడ మనం ఈ మసాలా తీసుకోవాలి అన్నమాట బిర్యానీ. మన దగ్గర రైస్ కూడా లేదు కాబట్టి రైస్ కూడా తీసుకోవాలి. మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి రైస్, బట్ మనం దావత్ ప్రిఫర్ చేద్దాం. 14 ఇది సోనా మసూరి. మనకి ఇండియన్ సెక్షన్లో మన మన ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ మనం ఇండియన్ స్టోర్లో మనం చూసాం కదా, లైక్ ఆల్ దోస్ ఐటమ్స్. బిర్యానీ, చికెన్, చికెన్ మసాలా, నెక్స్ట్ కొరియాండర్. సో మన వెజ్ సెక్షన్లో మనకి సిలాంట్రో దొరుకుతుంది. ఓకే, సో వాల్మార్ట్లో మనం షాపింగ్ చేసేసాం, మనకు కావాల్సిన సామాన్ అన్ని కొనేసాం. మన కారు ఇప్పుడు క్లీన్ అయిపోయింది, చూడడానికి మంచిగా ఉంది కదా. సో ఇక్కడ ఇది అసలైన బెస్ట్. చూసారు ఎంత షార్ప్ ఉందో, దిగిందంటే అంతే అవుట్. ఓకే, బాస్మతి రైస్, కొరియాండర్,
చికెన్ బిర్యానీ మసాలా ఓ 10 గ్రీన్ చిల్లీస్ 2-3 ఇవేంట్రా సిన్నమన్ స్టిక్స్ యాలక్కాయలు బిర్యానీ ఆకు అండ్ స్టార్ ఫిష్ లైక్ ఇవి కావాలి మనకి ఫస్ట్ రైస్ మనం ఫుల్లీ కుక్ చేసుకోవాలి దాని తర్వాత ఈ మసాలా వేస్తాం అందులో సో మనం రైస్ 6 కప్స్ పెట్టుకున్నాం అన్నమాట सो बासमती राइस की 1:1.5 रेशियो सो 7 कप्स की 10.5 मन 11 कप्स वाटर कोई राइस स्मूथ इवी 2 क्वांटिटीज अंत डबल मैं डायरेक्ट राइस वेस्ता इंकोटी मिक्सी लाइक पाउडर फाइन पाउडर तैयार अभी मन चिकन मैरिनेट अंदर के వేసేసి దీంట్లో ఒక 2 స్పూన్స్ ఘీ వేయాలి ఘీ వేసి మనం కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి రైస్ కొంచెం salty salty గా ఉంది బాగుంటుంది ఒక 1.5 స్పూన్ చాలా అండ్ ఒక 2 స్పూన్స్ ఘీ వేసుకుంటే మనకి రైస్ మంచి ఫ్లేవర్ వస్తుంది मन इला मैं मिक्स अभी कल इंत साल्ट अवी कवी राइस दिखाई सो मल 5 मिनट तरह कोई हीट अब मल्ल इंकोसारे मन मूत पेटे चालू राइस ऑटोमेटिक कुक इपड़ चिकन कटेद सो इंदा चपेन मसाल मन मिक् లైక్ 4 దాల్చిన చెక్కలు యాలక్కాయలు ఒక 10-15 స్టార్ సీడ్ ఒకటి మనకి ఈ స్పైసెస్ అన్ని మనకి ఇండియన్ స్టోర్ లో దొరుకుతాయి వాల్మార్ట్ లో కూడా కొన్ని ఉంటాయి అండ్ బిర్యానీ ఆకులు రెండు సో ఈ పచ్చిమిర్చి ఏంటంటే మనం ఈ ఏమంటారు వీటిని ఇవి తీసేసుకొని ఓన్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి సో ఇవి ఒక 10 అంటే నేను 7 కప్స్ రైస్ కుక్ చేస్తున్నా కదా లైక్ కొంచెం రైస్ ఎక్కువ ఉంటే ఇది ఈ క్వాంటిటీ అంతా డబుల్ చేసుకోవాలి మీరు ఇవన్నీ వేసేసి దీన్ని మనం గ్రైండ్ చేయాలి సో అది గ్రైండ్ అయ్యే లోపు మనం ఈ కొరియాండర్ చాప్ చేద్దాం సో మన బిర్యానీలో ఈ కార్లు కూడా యూస్ అవుతాయి అన్నమాట లైక్ చికెన్ కుక్ చేసినప్పుడు ఈ కార్లు మనకు చాలా యూస్ అవుతాయి లైక్ చికెన్ కుక్ చేసినప్పుడు ఇది వేస్తాం అండ్ ఒక బంచ్ తెచ్చుకుంటే మనం హాఫ్ ఏమో రైస్ లైక్ లాస్ట్లో రైస్ మీద వేయడానికి వాడచ్చు ఇంకొక హాఫ్ మనం చికెన్ కుక్ అవుతున్నప్పుడు దాంట్లో వేయచ్చు సో ఇదంతా మనం కర్రీలో వేస్తాం కర్రీ ఉడుకుతున్నప్పుడు లైక్ ఫ్లేవర్ కోసం ఇది లైక్ ఆఫ్టర్ బిర్యానీ కుక్ చేసినప్పుడు ఓవెన్లో పెడతాం కదా లైక్ దమ్కి పెట్టినప్పుడు పైన వేస్తాం అన్నమాట లైక్ దిస్ ఇస్ ది సన్ ఘీ 2 మినిట్స్ లైక్ ఇదంతా ఫైన్ పేస్ట్ అయ్యేదాకా ఉంచాలి ఇక్కడ రైస్ మనకి కుక్ అవుతుంది అన్నమాట సో రైస్ ఒక్కసారి ఇట్లా మెల్లగా తిప్పితే మనకి ఆ salt అవన్నీ లైక్ ఈ స్పైసెస్ లో ఉన్న ఇదంతా మనకి రైస్ లో దిగి మంచి మంచిగా వస్తుంది సో హాఫ్ బోన్ చికెన్ హాఫ్ బోన్లెస్ చేస్తున్నా జనరల్ గా నేను ఈ ఏమంటారు ఇట్లా రిబ్స్ ఉంటాయి కదా రిబ్స్ చేసుకుంటే మనకి ఏంటంటే హాఫ్ బోన్ ఉంటుంది హాఫ్ ఫ్లెష్ ఉంటుంది కాబట్టి మనకి మంచిగా ఉడుతుంది అన్నమాట బిర్యానీ ఎప్పుడు బోన్లెస్ కన్నా బోన్ అయితేనే బాగుంటుంది కర్రీ అయితే నేను బోన్లెస్ ప్రిఫర్ చేస్తా బట్ బిర్యానీ ఈజ్ లైక్ డిఫరెంట్ కదా సో ఇందాక మనం మిక్సీలో వేసాం కదా లైక్ స్పైసెస్ అన్ని కలిపి లైక్ ఇదొకటి కారం ఉప్పు అండ్ మాకు పెరిగి ఇక్కడ డబ్బాలు దొరుకుతుంది లైక్ యోగర్ట్ సో ఇదేంటంటే మన ఇండియన్ పెరుగుకి దగ్గరగా ఉంటుంది అన్నమాట ఇది ఇందాక మనం చాప్ చేసిన
కొరియాండర్. సో ఇవన్నీ కావాలి మనకి. అండ్ ఆ బిర్యానీ మసాలా కూడా నాకు షాంది పట్టుకోవచ్చండి ఇందాక. ఇది ఈ మొత్తం అంతా మనం ఇందులో వేసి మ్యారినేట్ చేసుకుంటాం అన్నమాట. ఈ మసాలా ఏందా మంచిగా. నెక్స్ట్ ఏంటంటే లైక్ హాఫ్ కప్పు పెరుగు. పెరుగు ఇప్పుడు మనం షాన్ బిర్యానీ మసాలా ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి కారం ఒక 2 స్పూన్స్ చాలు. ఒకవేళ సరిపోతే మనం చికెన్ ఉడుకుతున్నప్పుడు మనం వేసుకోవచ్చు. అండ్ 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఇది. సో ఇవన్నీ వేసి మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనం దీన్ని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రీజ్లో పెట్టాలన్నమాట. ఫ్రీజర్లో 5 మినిట్స్ ఫ్రీజర్లో పెడితే మనకి ఆ ముక్క అంతా కొంచెం దగ్గరగా అవుతుంది అండ్ లోపల అదంతా స్క్వీజ్ అవుతుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టాము ఒక 5 మినిట్స్. కొంచెం చల్లగా అయిందనమాట. సో దీన్ని మనం పొయ్యి మీద పెడతాం. పొయ్యి కొంచెం చిన్న చిన్నగా ఉంది ఎందుకంటే ఈ పేపర్ పెడతాం అన్నమాట. లైక్ వీక్లీ వన్స్ ఈ ఫాయిల్ చేంజ్ చేస్తాం. సో కొంచెం క్లీన్గా ఉంటుంది. సో మన రైస్ ఇంకా అట్లా కుక్ అవుతుంది. మీకు అనిపిస్తుందా పొగలు వస్తున్నాయి? ఐ డోంట్ నో. దీన్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ హీట్ చేస్తాం. నేను జనరల్గా టైమర్ పెట్టుకుంటా లైక్ 5 మినిట్స్. 5 మినిట్స్లో కీకీ అంటుంది కదా, అప్పుడు వచ్చి లైక్ కింద పీసెస్ పైకి, పై పీసెస్ కిందకి అట్లా కుక్ లైక్ 2 సైడ్స్ బోత్ కంప్లీట్గా కుక్ అయ్యేలా చేస్తాను అనమాట. సో ఫస్ట్ 5 మినిట్స్ దీన్ని వదిలేద్దాం. తర్వాత ఎవ్రీ 5 మినిట్స్కి మనం అట్లా తీసి పెడతాం, తీసి తిప్పుతూ ఉండాలి. అప్పుడు చికెన్ అంతా బాగా ఈ ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం మూత పెట్టే చేయాలి. మూత తీసి చేస్తే అంత బాగా కుక్ అవ్వదు చికెన్. సో 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. ఓకే, మన 5 మినిట్స్ తర్వాత ఇట్లా ఉడుకుతుంది అన్నమాట. బుడుక్ 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 చూడండి. ఇప్పుడు మనం మొత్తం చికెన్ అంతా తిప్పాలి. సో మనకి రైస్ కుక్ అయిపోయింది, ఫుల్లీ కుక్డ్ అనమాట. లాస్ట్కి దమ్ పెడతాం కదా, లైక్ చికెన్ కుక్ అవుతుంది, రైస్ అయిపోయింది. సో మాకు ఇక్కడ దమ్కి నేను ఓవెన్ యూస్ చేస్తాను, లైక్ ఓవెన్. దీన్ని ఒక 500 డిగ్రీ సెంటీగ్రేడ్కి ప్రీ హీట్ చేస్తున్నా. జనరల్గా ఇందులో టర్కీ కుక్ చేసుకుంటారు, బట్ మనం బిర్యానీ ఉండదు అనమాట. లైక్ మీకు దమ్కి ఓవెనే అవసరం లేదు, లైక్ మీరు జస్ట్ ఆ 2 మిక్స్ చేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. బట్ నాకు ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇది యూస్ చేస్తున్నా. సో మనం దీంట్లో ఫస్ట్ ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ ఘీ వేయాలి. ఘీ వేసి ఘీ అంతా బేస్లో స్ప్రెడ్ అవ్వాలి, ఎందుకంటే బిర్యానీ రైస్ అతుక్కోకుండా అనమాట. నానక్ దేశీ ఘీ, క్లారిఫైడ్ బటర్. సో మనం దీన్ని ఘీ వేసి మనం దీంట్లో ఇంకా ఘీ అంతా హీట్ అవుతుంది అన్నమాట. ఓకే, మనకి టైం లాప్స్లోకి నెయ్యి అంతా కరిగిపోయింది. ఈవెన్గా బేస్లో అండ్ అవన్నీ లెగ్ హీట్ చేద్దాం. ఓకే, దీన్ని తిప్పాలి. అప్పుడు మన చికెన్ 5 మినిట్స్కి ఒకసారి మనం తిప్పుతూ తిప్పుతూ ఉండాలి, అప్పుడు బాగా ఉడుతుంది అన్నమాట. నేను టైమర్ పెట్టుకున్నా అదే సౌండ్ వస్తుంది. సో తిప్పేద్దాం. మనకి ఇది అయిపోయింది కాబట్టి దీన్ని టేబుల్ మీద షిఫ్ట్ చేసేద్దాం. నెట్స్ క్లోజ్ చేసి ఇది హీట్ అవుతూ ఉంటుంది. సో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లైక్ మనకి చికెన్ కుక్ అయిందో తెలియాలంటే ఈ చికెన్ ఎలాగంటే ఈ ముక్క విడిపోవడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి కంప్లీట్గా కుక్ అయిపోయింది. చూడండి ఇది ఈ పీస్ మీద చూడు, చికెన్ అట్లా బయటకు వచ్చేస్తుంది కదా. దిస్ అండ్ ఆల్ నౌ ఇట్స్ టైం అన్నమాట ఫైనల్లీ.
సో 20 మినిట్స్ కుక్ చేస్తాను నేను చికెన్ లైక్ మీడియం ఫ్లేమ్ పెట్టి కొంచెం హై పెట్టుకుంటే 15 మినిట్స్లోనే అయిపోతుంది బట్ స్లో కుకింగ్ చేస్తే మనకి బాగుంటుంది అనమాట ఎప్పుడైనా మనం ఇప్పుడు ఆ గిన్నెలో కింద చికెన్ వేసి పైన రైస్ వేసి ఇంట్లో తోసేస్తాం కంప్లీట్గా కుక్ చేసేస్తాం కదా దీన్ని మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి చూస్తున్నాను రైస్ పెట్ట మొక్కలు కొంచెం దూరం దూరంగా పెట్టేయాలి ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట మొక్కలు ఈ పెద్ద మొక్క నాది ఇప్పుడు దీని మీద రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చేసి దీని మీద ఇట్లా కొత్తిమీర కొంచెం మీకు గీ ఇష్టం ఉంటే పైన గీ కూడా వేసుకోవచ్చు లేదంటే లైట్ మనమైతే వీడు ఎక్కడ కనిపించేస్తాడు కెమెరా ఇలానే వేసేయచ్చు లేదా హీట్ చేసుకొని వేస్తే కొంచెం లిక్విడీగా ఉంటుంది బట్ ఈ వేడికి అలాగో కరిగిపోద్ది కాబట్టి ప్రాబ్లం లేదు మూత పెట్టేసి దీన్ని ఓవెన్లో తోసేస్తాం లైక్ 350 డిగ్రీస్ టెంపరేచర్ అనమాట లేదు ఇక్కడ సో టైమర్ అగైన్ లైక్ 10 మినిట్స్ దమ్కి పెట్టుకుంటాం 10 మినిట్స్ అయ్యాక మన బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట సో ఇది మన బిర్యానీ ఫైనల్ టచ్ సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఫుల్గా మిక్స్ చేయాలి అంటే కింద గ్రేవీ పైన రైస్ వేసాం కదా గీ వేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం మిక్స్ చేసినప్పుడు మనకు ఆ గ్రేవీ అంతా వచ్చేస్తుంది లైక్ ఈ గిన్నెకి అంటుకోదు ఏమి చూసారు కదా మన క్లీనింగ్ కూడా ఈజీ అవుతుంది అండ్ మరి మొత్తం కలిపేయకుండా కొంచెం వైట్గా కొంచెం రైస్ నార్మల్గా కొంచెం చికెన్ ఉంచుకుంటే మనకి కొంచెం అది కొంచెం ఇది వేసుకోవచ్చు అండ్ ఇది నా పీస్ ఛార్జింగ్ అయిపోయింది సో ఫోన్తో తీయాల్సి వస్తుంది సో ఇది మన హైదరాబాదీ రెసిపీ నాకు ఈ రెసిపీ యాక్చువల్లీ నాకు సాజిల్ అని ఒక కేరళ ఆయన ఇచ్చారు లైక్ ఇక్కడికి వచ్చాక పరిచయం అనమాట ఆయన లైక్ అప్పటి నుంచి నేను చాలాసార్లు ట్రై చేశాను లైక్ ఒక 10-15 టైమ్స్ ట్రై చేశాక లైక్ ఇట్లా రావడం మొదలైంది బట్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఎట్లా చేసినా వాళ్ళు తినేవారు ప్రతిసారి పాప వాళ్ళకి ఆప్షన్ లేక సో అది సో దిస్ ఇస్ మై రెసిపీ ఐ మీన్ టెక్నికలీ దిస్ ఇస్ హిజ్ రెసిపీ విచ్ ఐ లెర్న్డ్ సో ఈ రెసిపీ ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి అండ్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ అండ్ నాకు అంత తెలీదు బట్ నాకు తెలిసినంతలో నేను చెప్తాను సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆల్సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో లైక్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ బిర్యానీ లవర్స్ అవుట్ దేర్ లైక్ నాకు బిర్యానీ చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం బేసికలీ మేము అందరం హైదరాబాద్ నుంచి వచ్చాం కాబట్టి వీ ఆల్ లవ్ బిర్యానీ అనమాట సో అది దట్స్ ఆల్ ఫర్ టుడే I'll see you guys next week and thank you for watching.